దేవుడు నేల మంటితో నరుణ్ణి నిర్మించెను అని వ్రాయబడింది. అతని పక్కటెముకను తీసి ఆమెను స్త్రీనిగా చేసెను. చేసి వారిరువురిని ఒక చోట సమకూర్చి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని చెప్పినట్టుగా మనకు తెలుసు. అంతేనా? అంతే తప్ప ఆదాముకు బాల్యాన్నిచ్చి ఆ బాల్య దశలో నుండి అతను యవ్వన దశకు ఎదిగేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మరలా హవ్వను చేసి ఆమెను మరలా యవ్వన దశకు వచ్చేంత వరకు వెయిట్ చేసి వాళ్ళిద్దరినీ జతపరిచినట్టుగా బైబిల్ చెప్తుందా? అంటే నేరుగా ఆదామును ఎలా చేసేసినట్టు దేవుడు ఎస్ యవనస్తుడిగానే చేశాడు. అంటే మనందరికీ రుచి తెలిసినటువంటి బాల్యం, ఆ బాల్యపు రుచి ఎవరికి తెలీదు? ఆదాముకు తెలీదు. అలాగే మనందరికీ తెలిసిన, స్త్రీలందరికీ తెలిసిన బాల్యపు రుచి ఎవరికి తెలీదు? హవ్వకు తెలీదు. అంటే ఆదాముకి బాల్యం తెలీదు, హవ్వకి కూడా బాల్యం తెలీదు. బాల్యం అంటే ఏంటో తెలియకుండా నేరుగా యవ్వన దశలోకి అడుగుపెట్టినటువంటి ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఆదాము అవలు. ఇంకా వాళ్ళ తర్వాత పుట్టినటువంటి వాళ్ళందరికీ బాల్యం తెలుసు, కౌమార్యం తెలుసు, యవ్వనం తెలుసు, వృద్ధాప్యం తెలుసు, అన్ని దశలు తెలుసు. కానీ వాళ్ళకి మాత్రం ప్రత్యేకంగా బాల్య దశ గురించి ఏమాత్రం ఐడియా లేదు. వాళ్ళకి పుట్టాక ఓహో బాల్య దశ ఎలా ఉంటుందన్న మాటని కయ్యను చూసి తెలుసుకుని ఉండాలి, హేబేలను చూసి తెలుసుకుని ఉండాలి, ఆ తర్వాత పుట్టినటువంటి పిల్లలందరినీ చూసి తెలుసుకుని ఉండాలి. తప్పితే మళ్ళాగా ఆటలాడుకున్నటువంటి స్థితిలో వాళ్ళు లేరు. చిన్నప్పుడు మనం ఎన్ని ఆటలు ఆడుకున్నాం మనకు తెలుసు, ఎన్నో ఆటలు ఆడుకుంటారు. ఇప్పుడంటే పిల్లలు ఆటలు పోయాయి, ఏది ఫిజికల్గా ఆడే ఆటలు పోయి అంత ఇదే అంతే కదా. ఈ మధ్య పిల్లల్ని చూసారా, ఇది పట్టుకోవడం ఇంకంతే. అందుకే చూడండి, చిన్న చిన్న పిల్లలకి అప్పుడు ఏమేసేస్తున్నారు, కళ్ళజోడు వేసేస్తున్నారు. ఎందుకు కళ్ళజోడు పడిపోతుంది వాళ్ళకి? సైట్ వచ్చేసింది. ఎందుకు సైట్ వచ్చేసిందంటే చిన్న వయసు నుంచే కళ్ళు స్ట్రెయిన్ అయిపోతున్నాయి, చిన్న వయసు నుంచే కళ్ళు స్ట్రెస్ అయిపోతున్నాయి. అది ఇంత దగ్గరకు పెట్టుకుని చూస్తే కళ్ళు ఎందుకు పనిచేయవు, రెటీనా ఎందుకు పనిచేయదు మీరు చూడండి. పదేళ్ల పాటు, పదేళ్ల వయసు వచ్చేంత వరకు మీ పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చారంటే ఆ తర్వాత మీరు కంటి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉండాలి. ఇది నిజం, రాసి పెట్టుకోండి. పదేళ్ల వయసు వచ్చేంత వరకు మీ పిల్లలకు సెల్ ఫోన్ అలాగే ఇస్తే వాడు రోజులో కనీసం 2 గంటలు సెల్ ఫోన్తో ఉంటే తర్వాత ఖచ్చితంగా 10వ సంవత్సరం దగ్గర నుంచి మీరు ఏ హాస్పిటల్ చుట్టూ తిరగాలి? ఐ హాస్పిటల్ చుట్టూ తిరగ, కళ్ళ హాస్పిటల్ చుట్టూ తిరగాలి. ఎందుకు తిరగాలి అని అంటే ఆల్రెడీ రెటీనా చాలా చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే పెద్దలు కూడా అన్నారు, సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. అంటే కన్నంత ముఖ్యమైనది అని పెద్దలు చెప్తే, ఈరోజు మన పిల్లల కళ్ళు పాడైపోవడానికి కారణం ఎవరంటే తల్లిదండ్రులే. అంత స్వచ్ఛమైన బాల్య దశ. ఆ బాల్య దశ ఎంత గొప్పదో అర్థమైతే అసలు ఆదాముకి ఇవ్వని దేవుడు మిగిలిన వాళ్ళందరికీ ఎందుకు ఇచ్చాడు, ఆయన ప్రణాళిక ఏంటి, తల్లిదండ్రులకు బాలురుగా ఎందుకు అప్పగిస్తున్నాడు? ఏ కయ్యీనుని యవనస్తుడిగా చేసి ఆదామవులకు అప్పగించేయచ్చు కదా, హేబేలును కూడా యవనస్తుడిగా చేసి ఆదామవులకు అప్పగించేయచ్చు కదా. నువ్వు గర్భం ధరించి ఒక బిడ్డను కంటావు, నేను యెహోవా దైవాన్ని నిన్ను అడిగి తీస్తున్నాను అనుకుని ఆ బిడ్డలకు పేర్లు పెట్టుకుంటుంది. అవ్వ, జీవముగల ప్రతివానికి తల్లి, నీవు జీవముగల ప్రతివానికి తల్లివి అన్నాడు. అంటే అప్పటి వరకు లేని బాల్యాన్ని అప్పుడే ఆదాము వాళ్ళిద్దరికీ పరిచయం చేశాడు అని అంటే, ఆ పరిచయం అనుకున్నటువంటి కారణం ఏంటంటే చిన్న వయస్సు నుండే అన్నీ నేర్పిస్తే వారు తొట్టిల్లిపోకుండా ఉంటారు. అందుకే సామెతల గ్రంథంలో అంటాడు, బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఆదాము హవ్వల్ని డైరెక్ట్గా యవనస్తులుగా చేశాడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే పండు తెంపుకుని తిన్నారు. తిన్నారు లేదా? తినవద్దన్న పండును వాళ్ళు ఏం చేశారు? తిన్నారు. తినవద్దు అన్న ఆజ్ఞను వాళ్ళు ఏం చేశారు? ఆ మీరి అతిక్రమించి పాపాన్ని మరణాన్ని కొని తెచ్చుకున్నారు, సాతానుకు చోటు ఇచ్చారు. అలాగని వాళ్ళకి ఏమైనా లోటు అంటే బోలెడని చెట్లు ఉన్నాయి, ఆ చెట్లకేం కరువు లేదు, తోట నిండా చెట్లు ఉన్నాయి, తినదగిన చెట్లు 100,000ల్లో ఉన్నాయి, తినకూడనివి ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది, అది గ్రహించాలి. తినదగినవి 100,000, తినకూడనిది మాత్రం ఒకటే. కానీ వీళ్ళ కక్కుర్తి చూడండి, ఆ ఒకదానికే కక్కుర్తి పడ్డారు, సాతాను బోధకు వాళ్ళు ఆకర్షింపబడ్డారు.
సాతాను మొదట హవ్వకు బోధించింది, హవ్వను మోసగించింది, ఆ తర్వాత ఆదామును మోసగించింది, ఇద్దరు మోసగించబడ్డారు. దేవుని మాటను కాతరజేయలేదు. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆ పాపానికి ఒడిగట్టి ఆజ్ఞను అతిక్రమించి వెళ్ళారు, పండు దింపుకున్నారు, తిన్నారు. దీని అంతటిని బట్టి చూస్తే మనకేమర్థం అవుతుందంటే, వాళ్ళు డైరెక్ట్గా యవనస్తులు, వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళు యవనస్తులుగా చేయబడ్డారు. కానీ యవనస్తులుగా చేయబడ్డ వాళ్ళు అనతి కాలంలోనే దేవుని మాటను మీరి దేవునికి అన్యాయం చేసి సాతాను పక్షానికి వెళ్ళిపోయారు. అది చూసి బాధపడినటువంటి మన కన్న తండ్రి ఇక మీదట పిల్లల్ని పసివారుగా వీళ్ళ చేతులకు అప్పగించాలి. పసివారుగా వీళ్ళ చేతులకు అప్పగిస్తే చిన్నతనం నుంచి వీళ్ళు నేర్పిస్తూ పెంచుతారు కాబట్టి, నేర్పిస్తూ పెంచుతారు కాబట్టి ఆ క్రమంలో వీళ్ళు చెడిపోకుండా సాతాను మాట వినకుండా నా మాటే వింటారు అని మన గర్భాలకుండా పసివారిని పుట్టించటం దేవుడు ప్రారంభించాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవ్వరు కూడా యవనస్తులుగా డైరెక్ట్గా వచ్చే పరిస్థితి లేదు. అందరూ పసితనం నుంచే రావాలి. అందరూ ఎక్కడి నుంచి మొదలవ్వాలి? బాల్యం నుంచి మొదలవ్వాలి, వృద్ధాప్యం వరకు వెళ్ళాలి. ఆ ఒక్కటి ఆదాము అవ్వాలకి మాత్రం లేదు, జరగలేదు. వాళ్ళ జీవితంలో డైరెక్ట్ యవనస్తులు అయిపోయారు, డైరెక్ట్ యంగ్స్టర్స్, డైరెక్ట్ యంగ్స్టర్స్గా వచ్చేసారు. ఏదైనా వనంలో ఉన్నారు వాళ్ళు, చక్కగా బతికేయడం మొదలుపెట్టారు, పెళ్ళి కూడా చేశాడు వాళ్ళిద్దరికి, అంటే కలిపాడు వాళ్ళిద్దరిని, జతపరిచాడు. సో ఇదంతా గమనించినప్పుడు మనకు అర్థం కావాలి, చిన్నవారిగా మాకెందుకు ఇస్తున్నావు ప్రభువా అనే ప్రశ్న మనకు ఉత్పన్నమైతే, ఇస్రాయేలీలకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ ద్వితీయోపదేశ కాండంలో ఒక మంచి మాట వ్రాయించాడు. ఒకసారి చూద్దాం, ఆ మాట మీ అందరికీ తెలుసు, అయినా ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 6:6 ద్వితీయోపదేశ కాండం 6:6 నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు. ఎక్కడుండాలట? నీ హృదయములో ఉండవలెను. నెక్స్ట్, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవలో నడిచేటప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలి. అవి నీ కన్నులేదుట నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. చూసారా? సాధారణంగా మనం కూడా ఇళ్లలో వాక్యాలు అంటించుకుంటూ ఉంటాం, చిన్న చిన్నవి. అవి చదువుతూ ఉన్నప్పుడు ఆ వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. క్యాలెండర్ల మీద కూడా వాక్యాలు ఉంటాయి, అవి చదువుతూ ఉన్నప్పుడు ఆ వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. చర్చెస్లో కూడా వాక్యాలు అంటిస్తూ ఉంటారు, చర్చి బయట కూడా వాక్యాలు రాయిస్తూ ఉంటారు. అవి చదువుతూ ఉన్నప్పుడు మనతో మాట్లాడుతూ ఉంటాయి. అంటే పర్టికులర్గా మనం బైబిల్ చదవకపోయినా అప్పుడప్పుడు అయినా అవి మనకు కనబడుతూ ఉంటాయి. అందుకే నేను ఎక్కువ హెచ్చరిక మాటలు రాయమని చెప్తాను సేవకులకి. ఆశీర్వాదానికి సంబంధించిన మాటలు రాయకండి. మనుషులకు ఆశీర్వాదాలకు సంబంధించిన మాటలు అవసరం కాదు, ఇప్పుడు హెచ్చరిక మాటలు అవసరం, అవే రాయండి అంటాను. ఎక్కడైనా రాస్తే అవే రాయండి. మా పాత చర్చ దగ్గర కూడా ఏముండదంటే, యెషయా గ్రంథంలో మాట రాయించాను, నా ఆవరణములను తొక్కుటకు నిన్ను రమ్మన్నవాడెవడని. ఆశీర్వదింపబడిన వాడా, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము కాదు. ఏమి రాసాం అక్కడ మేము? నా ఆవరణములను తొక్కుటకు నిన్ను రమ్మన్నవాడెవడు, ఒక వేషధారిగా ఉండి నిన్ను ఎవడు రమ్మన్నాడు అనేది రాయించాం. అక్కడ వచ్చిన వాళ్ళందరూ, ఇదేందండి బాబు, ఏ చర్చి మీద ఇది ఉండదు, ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా దగ్గరండి అంటారు, లేకపోతే యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్మంటాడు, అంతేగాని నిన్ను రమ్మన్నాడు ఎవడని ఎవడో రాయడండి బాబు, ఇలా రాసిరేటండి అన్నారు. మరి అంతే, నా ఆవరణములను తొక్కుటకు నిన్ను అసలు ఎవడు రమ్మన్నాడని నిన్ను అడుగుతున్నాడు ఆయన. నేనేమో రమ్మన్నాను నిన్ను వేషధారిగా ఉండి, వేషధారి బతుకు బతుకుతూ నా దగ్గర రమ్మని నేను పిలిచానా అని అడుగుతాడు ఆయన. అంత సూటిగా మాట్లాడతాడు మన దేవుడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనల్ని కూడా ఎలా ఉండమన్నాడు? పరిశుద్ధులుగా ఉండమన్నప్పుడు ఆయన చాలా పవర్ఫుల్గా మాట్లాడతాడు. మనం చేసే అతిక్రమాలు ఆయనకు నచ్చవు. ఆయన మనల్ని ఖండిస్తాడు, మనల్ని గద్దిస్తాడు, మనకి ఏం చెప్తాడు, బుద్ధి చెప్తాడు, మనల్ని హెచ్చరిక చేస్తాడు. కాబట్టి ఈ మాటలన్నీ రాసుకుంటూ ఉంటాం. ఈ మాటలు రాసుకున్నప్పుడు, అవి చదివినప్పుడు మనకు గుర్తొస్తాయి. దేవుడు కూడా ఏమన్నాడంటే, మీ పిల్లల్ని దేవుని వాక్యంలో పెంచండి అని ఇశ్రాయేలీయులకు చెప్పడానికి ఆయన అన్నాడు, నువ్వు ఇంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు, నువ్వు ఏం చేస్తున్నప్పుడైనా సరే నా మాటలు, నేను మీకు ఆజ్ఞాపించే మాటలు మీరు వాళ్ళతో, మీ పిల్లలతో ఏం చేయాలట?
మాట్లాడాలి. అంటే మీ పిల్లల్ని ప్రభు యొక్క బోధలోను శిక్షలోను పెంచాలి. ఇందాక మనం అనుకున్నట్టు బాలుడు నడవవలసిన త్రోవను వానికి చిన్నప్పుడే నేర్పించాలి, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. పిల్లలు చూసారు ఎంత తొందరగా పట్టేస్తుంటారు, ఏదైనా నేర్పిస్తే వెంటనే పట్టేస్తారు. వాళ్ళు పట్టేస్తారా పట్టారా? చాలా నేర్చుకుంటారు వాళ్ళు మన దగ్గర నుంచి, చాలా మనం మాట్లాడే మాటలు విని భాష నేర్చేసుకుంటారు వాళ్ళు. భాష మామూలుగా ఒక ఇంగ్లీష్ వాడు వచ్చి తెలుగు నేర్చుకోవాలంటే నానా కష్టాలు పడిపోవాలి. ఇంగ్లీష్ అయినా సులభమేమో కానీ తెలుగు చాలా కష్టం, తెలుగు చాలా కష్టం. అలాంటిది మన పిల్లలు ఏ గ్రామర్ తెలియకపోయినా తెలుగులో అనర్గళంగా మాట్లాడుతున్నారంటే కారణం ఏంటి? విని 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 వాళ్ళకి తెలుగు వచ్చేసింది. వాళ్ళకి ఏమైనా తెలుగు నేర్పించడానికి ఏమైనా తెలుగు మాస్టర్ దగ్గర పంపారా? ఏమన్నా మా అబ్బాయి పుట్టాడండి వాడికి తెలుగు రావాలి అని తెలుగు మాస్టర్ దగ్గరికి ఎవరైనా పంపారండి? ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ట్యూషన్ సెంటర్లకు వెళ్తున్నారు, లేకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు చేస్తున్నారు. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి మనకి ఇంగ్లీష్ ఇప్పుడు కష్టమవుతుంది. అదే మనల్ని ఇంగ్లీష్ వాళ్ళు మధ్యలో పడేశారనుకోండి, మనకేమొస్తుంది? ఇంగ్లీష్ వస్తుంది. అప్పుడప్పుడు చూడండి మన వాళ్ళు దుబాయ్ కువైట్ వెళ్ళి వస్తుంటారు, వాళ్ళు అరబ్బులో మాడుతుంటారు చిన్న చిన్న అరా పొడి పొడిగా. వీళ్ళకి అరబ్ ఎలా వచ్చింది? అరబీ వాళ్ళ ఇంట్లో పనిచేసి వాళ్ళు మాట్లాడుతూ ఉండగా విని వీళ్ళు కూడా ఓహో అని అరబీలో మాట్లాడడం నేర్చుకున్నారు. కొంతమంది ఇజ్రాయెల్ నుంచి ఫోన్ చేస్తుంటారు అక్చెల్లెమ్మలు, వాళ్ళు కూడా అక్కడ హీబ్రూలో మాట్లాడేస్తుంటారు. వాళ్ళు ఇక్కడ మామూలు తెలుగు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు హీబ్రూ వాళ్ళతో పనిచేసి వాళ్ళకి ఏమొచ్చేసింది? హీబ్రూ వచ్చేసింది. అలాగే ఇంగ్లీష్ వాళ్ళ మధ్యలో ఉన్నారనుకోండి వాళ్ళకి ఏమొచ్చేస్తుంది? ఇంగ్లీష్ వచ్చేస్తుంది. తెలుగు వాళ్ళ మధ్యలో ఉంటే తెలుగు వచ్చేస్తుంది. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇలాగే పాపం కూడా వచ్చేసింది. మనుష్యుని హృదయము ఎప్పటి నుండి చెడ్డదట? ఎస్ ఎప్పటి నుంచి? నరుని హృదయాలోచన ఎప్పటి నుంచి? వాని బాల్యం నుండి చెడిపోయిందట. ఎందుకంటే చుట్టూ పాప ప్రపంచం ఉన్నప్పుడు మనం కూడా దాన్ని నేర్చుకుంటాం. మరి ఏం చేస్తాం? మన చుట్టూ మంచి వాతావరణం ఉందనుకోండి మనం కూడా ఏ వాతావరణంలో పెరుగుతాం? మంచి వాతావరణంలో పెరుగుతాం. మన చుట్టూ చెడ్డ వాతావరణం ఉందనుకోండి ఆటోమేటిక్గా మనకి ఏది అలవాటైపోద్ది? చెడ్డ వాతావరణం అలవాటైపోతుంది. అందుకే దేవుడు చాలా తెలివిగా ఏం చెప్పాడంటే, నాయన దుష్టుల ఆలోచన చొప్పున నడవకండి, పాపుల మార్గమున నిలవకండి, అపహాసకులు కూర్చుండే చోటు ఇదని మీకు తెలిస్తే మీరు అసలు అక్కడ కూర్చోకండి. అపహాసకులు అంటే మగాళ్ళ ఆడాళ్ళ చెప్పాలి? అపహాసకులు అంటే మగాళ్ళ ఆడాళ్ళ. ఎవరిని ఉద్దేశించాడు అక్కడ? వాళ్ళేమో ఆడవాళ్ళు అంటారు, వీళ్ళేమో మగవాళ్ళు అంటారు. అలా కవర్ చేద్దామా? దేవుడు అలాంటి అవకాశం ఇవ్వాలా? అపహాసకులు అంటే ఆడాళ్ళు ఉంటారు, అందులో మగాళ్ళు ఉంటారు. చాట్లో బియ్యం వేసుకుని అపహాసకులు అరుగుల మీద కూర్చుని ఉంటారు, మనకు తెలుసు. అలాగే చుట్ట నోట్లో పెట్టుకుని మరిచెట్టు దిమ్మల దగ్గర పంచాయతీ బోర్డు అరుగుల మీద కూర్చుని దేగుతూ ఉంటారు కొంతమంది అపహాసకులు, మనకు తెలుసు. మగ అపహాసకులు మనకు తెలుసు, ఆడ అపహాసకులు మనకి తెలుసు. అంటే ఇద్దరిలో ఉంటారు అపహాసకులు. వాళ్ళు అపహాసకులు అని తెలిస్తే ఇక వాళ్ళు కూర్చుండే చోట మీరు అసలు ఏం చేయొద్దు? కూర్చోవద్దు. ఎందుకు కూర్చోవద్దు అంటే నేర్చేసుకుంటారు కాబట్టి. మరి మనమే నేర్చేసుకుంటుంటే పిల్లలు ఇంకెంత తొందరగా నేర్చేసుకుంటారు చెప్పండి? నేర్చుకుంటారు నేర్చుకోరా? చిన్నపిల్లలు ఎంత తొందరగా నేర్చేసుకుంటారంటే వాళ్ళ మీద ఏదైనా దృశ్యం పడింది అంటే ఇమ్మీడియట్గా నేర్చేసుకుంటారు. ఇమ్మీడియట్గా ఏదైనా దృశ్యం ఒక చూశారు వాళ్ళు, అది వాళ్ళ దృష్టిలో పడింది అంతే నేర్చేసుకుంటారు. నేర్చేసుకుంటారు ఎందుకంటే వాతావరణం అలా ఉంది. ఇప్పుడు ఏదైనా సరే క్షణాల్లో వచ్చేస్తుంది మన దగ్గరికి. మొబైల్ వచ్చిన తర్వాత అంత క్షణాల్లో వచ్చేస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే పిల్లల్ని ఏదో విధంగా మనకి ఇబ్బంది లేకుండా చేసేయాలని. పూర్వం అనుకోండి, మా అమ్మ ఏం చేసేదంటే చిన్నప్పుడు తనకు ఏదైనా పని ఉందనుకోండి, ఇంట్లో మేము అల్లరి చేస్తున్నాం అనుకోండి, అరే బయటికి వెళ్ళి ఆడుకోండి రా అనేది. అప్పుడు మేము హాయిగా బయటికి వెళ్ళిపోయి ఆడుకుని వచ్చేవాళ్ళం. ఏం ఆటలు ఉండేవా రోజుల్లో? అన్నీ చెమట పట్టే ఆటలే కదా. ఏ బంతులతోనో, ఏడు పెంకులాటనో, కబడ్డీ అనో, గూటి బిళ్ళనో, లేకపోతే ఇంకోటి ఏదో అనో, నేలబండ రచ్చబండనే ఉండేవి ఆటలు. సో ఈ ఆటలన్నీ ఆడేవారు అప్పుడు కదా. లేకపోతే చెరువుకెళ్ళో కాలువలకెళ్ళో ఈతలు కొట్టుకుని వచ్చేవాళ్ళం. అది మా చిన్నప్పటి పరిస్థితి. కానీ ఇప్పుడు పిల్లలు అమ్మ బయటికి వెళ్ళిన ఆడుకోండ్రా అందో, ఇదిగో నాయన దా కుక్కకు బిస్కెట్ వేసినట్టు,
గొలుసు కట్టేస్తుంటాం కదా, కట్రాటకి దోణ కట్టేసినట్టు దాదా ఇదిగో, ఇది ఒక్కటి ఇచ్చేస్తే కట్రాటకి దోణ కట్టేసినట్టే. ఇంకా వాడు ఎక్కడ కదలడు, కనీసం ముఖం కూడా ఇప్పుడు ఇలాగే ఉంటాడు పాపం. ఒక్కొక్కడు రెండు చేతులు వాడుతుంటాడు, చూసారా ఇలా పట్టుకుంటాడు. అంతే, వాడైతే ఇలా పెట్టేసుకుంటాడు. ఇక ఇలాగా ఎన్ని గంటలైనా ఉంటారు వాళ్ళు, చేతుల నొప్పులు వస్తున్నాయి తెలియదు, కళ్ళు నొప్పులు వస్తున్నాయి తెలియదు, రెప్పయ్యరు. కొంతమంది కళ్ళు ఎర్రగా అయిపోయి నీళ్లు గారిపోతుంటాయి, అయినా కూడా ఫోన్ పక్కన పెట్టరు, ఆడుతూనే ఉంటారు, ఆడుతూనే ఉంటారు, ఆడుతూనే ఉంటారు. వీళ్ళు ఫుల్ వైఫై ఇంటర్నెట్, ఆ జియో వచ్చిన తర్వాత రకరకాల ఆఫర్లు ఇచ్చేసాడు, రోజుకి 1.5 GB 2 GB కూడా ఇస్తున్నాడు. సో చక్కగా పిల్లలందరికీ ఫుల్ నెట్వర్క్ ఇచ్చేసి మీరు మీ పని చూసుకోండి అని అనేసరికి వీళ్ళు అందులో గేమ్స్ ఆడుకుంటారు, యూట్యూబ్ ఓపెన్ చేసి రకరకాల వీడియోలు చూస్తారు, ఆ ఫేస్బుక్లోకి వెళ్ళి రకరకాలు చూస్తారు, లేకపోతే ఇంకోటి ఏదో గూగుల్ ఓపెన్ చేసి రకరకాలు చూస్తారు. అందులో చెడ్డవి వస్తుంటాయి, మంచివి వస్తుంటాయి. సో మంచి వాటికి కనెక్ట్ అవ్వరు తొందరగా, దేనికి కనెక్ట్ అవుతారంటే చెడ్డవాటికి కనెక్ట్ అవుతారు. అందుకే మొన్ననే ఒక దుర్వార్త, 3వ తరగతి చదివే అబ్బాయి 1వ తరగతి చదివే అమ్మాయిని తీసుకుపోయాడట. బాగుందా? 3వ తరగతి చదివే అబ్బాయి 1వ తరగతి చదివే అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడంటే అసలు వాళ్ళిద్దరికీ వెళ్ళిపోవడం అన్న కాన్సెప్ట్ ఎలా అర్థమైందంటారు వాళ్ళకి? ఏదో సినిమా చూసి ఉంటారు, అందులో ఎవరో వెళ్ళిపోవడం చూసి ఉంటారు. వీళ్ళు కూడా సరదాగా మనం వెళ్ళిపోదాం అనుకుని ఉంటారు, స్కూల్ నుంచి వెళ్ళిపోయారనమాట. అక్కడికి వెళ్ళాక పోలీసులతో చెప్తున్నాడట, మేమిద్దరం లవర్స్ అంటున్నాడట. అరే లవర్స్ అంటే ఏట్రా అని అడిగాడట. లవర్స్ అంటే లవర్సే అంటున్నాడట. అసలు ఏదిరా లవర్స్ అంటే? ఏమోనండి మేము లవర్స్ అంతే అంటే, మనం ఫోన్లు ఇచ్చేసి పని చేసుకుంటున్నాం అనుకుంటున్నాం. అమ్మయ్య ఫోన్ ఇచ్చేసామంటే గంప కింద కోడి పెట్టేసినంత ఆనందం, ఇంకెక్కడికి పరిగెత్తదో గుడ్డి ఎక్కడ పెడద్దు అన్నట్టు. కట్రాటకు దోణ కట్టేసినంత ఆనందం, గొలుసేసి కుక్కను కట్టేసినంత ఆనందం, ఇంకెక్కడికి పరిగెత్తరు కదా అన్నట్టు. అలాగే సెల్ ఫోన్కి కట్టేస్తున్నారు మీ పిల్లల్ని, అవునా కదా? మీరు ఆలోచించండి, ఈ సెల్ ఫోన్కి కట్టేస్తున్న తల్లులు తండ్రులు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ జీవితాన్ని మీ చేతులతో మీరే నాశనం చేస్తున్నారు, మీ చేతులతో మీరే మీ పిల్లల కళ్ళు పాడు చేస్తున్నారు, మీ పిల్లల శరీరం పాడు చేస్తున్నారు, మీ పిల్లల హృదయం పాడు చేస్తున్నారు, మీ పిల్లల జీవితం పాడైపోవటానికి పూర్తి కారణం మీరే. చిన్నప్పుడు తోటకూర కట్ట కట్ చెప్పేవారు, ఒకడట తోటకూర కట్ట దొంగతనం చేసి తెచ్చాడట. వాళ్ళమ్మ భలే ఉందిరా బాబు, కూరకేమి లేదనుకుంటున్నాను, బాగానే తెచ్చామని చెప్పి వండేసిందట. ఆ తర్వాత నుంచి మెల్లిగా దొంగతనాలకు అలవాటుపడ్డాడట. ఒకరోజు పెద్ద గజ దొంగ అయిపోయాడు, వాడిని ఉరి తీసేసే పరిస్థితి వచ్చినప్పుడు నేను చివరి కోరిక ఏంటని అడిగితే మా అమ్మతో మాట్లాడాలన్నాడట. సరే పిలిపించారు, అమ్మ వచ్చింది, రా అమ్మ అంటే చెవి దగ్గరికి పెట్టి చెప్పిన ఆయన అని ఆఖరి కోరిక ఏమిటంటే ఆ చెవి కొరికేసిరట. అంతే, ఆ చెవి కొరికేస్తే లబోదీపో లబోదీపో అంటుంటే అప్పుడు అన్నాడట దుర్మార్గురాల, ఆ రోజు తోటకూర కట్ట తెచ్చినప్పుడే తప్పురా నన్ను ఉంటే నేను ఈ దొంగతనాల బాట పట్టేవాడిని కాదు కదా, ఈరోజు నేను పెద్ద దొంగనయ్యాను, నీ కళ్ళెదుటే నన్ను ఉరిదీస్తున్నారు, ఇప్పుడు వచ్చి నువ్వు ఆఖరి కోరిక తీరుస్తావా, చెవి దగ్గర పెడుతున్నావు అని చెప్పి చెవి కోరికేసిరట. అది కథే, కానీ మన జీవితాల్లో అలాంటి కథలు నిజాలు అవుతున్నాయి. నేను మా పిల్లలకి ఫోన్ ఇవ్వను అన్నవాళ్ళు చేయెత్తాలండి. పిల్లలు ఎంతమందికి ఉన్నారు చేతులు ఎత్తండి, మాకు పిల్లలు ఉన్నారన్న వాళ్ళు చేతులు ఎత్తండి. తల్లులు తండ్రులు, మాకు పిల్లలు ఉన్నారన్న వాళ్ళు చేతులు ఎత్తాలి. రైట్, అందరూ. ఏమో నీకు పిల్లలు లేరా? పుడతారులే, ప్రార్థన చేద్దాం. ఇంకెవరు? మాకు పిల్లలు ఉన్నారన్న వాళ్ళు అందరి చేతులు ఎత్తాలి. రైట్ రైట్, ఇప్పుడు ఆ చేతులు అలాగే ఉంచండి. మా పిల్లలకి మేము ఫోన్ ఇవ్వన్న వాళ్ళు అలాగే ఉంచండి, మిగిలిన దించేయండి. మా పిల్లలకి మేము అసలు ఫోన్ ఇవ్వం అన్నవాళ్ళు అలాగే ఉంచేయండి, మిగిలిన అందరూ దించేయండి. నేను చెప్పింది మీకు అర్థం అవ్వాలి. ఫోన్ ఇచ్చేవాళ్ళ చేతులు దించేయండి, ఫోన్ ఇవ్వని వాళ్ళ చేతులు పైకి ఎత్తి ఉంచండి. ఆ కెమెరా తిప్పబోయే ఎవరన్నా ఉన్నారని చూద్దాం. తిప్పు, పర్లేదు, ఇంతమంది ఉన్నారు కదా, చూపించాలి, అందరినీ చూపించి ఒకసారి. రేపు పొద్దున ఎప్పుడైనా యూట్యూబ్లో పెడితే ఈ తల్లులందరూ మంచి తల్లులు కాదని తెలియాలి జనాలకి. ఈ తల్లులు కరెక్ట్గా లేరు, ఫోన్లు ఇచ్చి పిల్లల్ని పాడు చేస్తున్నారు ఈ తండ్రులు తల్లులు అని జనానికి తెలియాలి. అందరూ చూస్తారు, మీ బంధువులందరికి చెప్పండి. రేపు పొద్దున యూట్యూబ్లో పెడతాం ఈ వీడియో, సరిగ్గా చూడండి, అటువైపు చూడండి. మీరు కూడా చూసుకుందరు కానీ చక్కగా.
మగవాళ్ళు ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ, యవనస్తులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరికీ ఫోన్లు ఉన్నాయి, అందరికీ పిల్లలు ఉన్నారు. పిల్లలందరికీ మీరు ఏమిచ్చేస్తున్నారు? ఫోన్లు ఇచ్చేస్తున్నారు. సో వాళ్ళు గంటలు 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 ఫోన్లో నొక్కుంటూనే ఉంటారు. ఇక్కడ చాలామంది కుర్రాళ్ళు ఉన్నారు. ఫోన్ వాడతారా మీరు? ఆడతారా ఫోన్లో మీరు? ఎరా పిల్లలు, నీకు ఫోన్ ఆపరేట్ చేయడం వచ్చా? చేయొత్తండి ఫోన్. నేను ఫోన్ ముట్టుకోను అన్నవాళ్ళు చేయొత్తండి నాన్న. పిల్లల్లో నేను ఫోన్ ముట్టుకోను అన్నవాళ్ళు చేయొత్తాలి. చూసారా, ఒక్కరు లేరు. ఏమా ఆడపిల్లలు, చిన్నపిల్లలు ఫోన్ ముట్టుకుంటా నువ్వు? ఎవరు ఫోన్ ఆడతావు నువ్వు? మీ డాడీదా మమ్మీదా? ఎవరు ఫోన్తో ఆడతావు? మీ డాడీదా మమ్మీదా? డాడీదా. ఎవరు మీ డాడీ ఇక్కడ? ఏమాడతావు ఫోన్లో నువ్వు? పైకిలే. ఏం ఆడతావు ఫోన్లో చెప్పు నువ్వు. అటు తిరుగు, చెప్పు ఏం ఆడతావు చెప్పు ఫోన్లో. గేమ్సా? ఏం గేమ్స్? టెంపుల్ రన్నా? ఇంకా రోజుకి ఎంతసేపు ఆడతావు టెంపుల్ రన్ను? టెంపుల్ రన్ రోజుకి ఎన్ని గంటలు ఆడతావు? 2 గంటల. ఓకే, వెరీ గుడ్. ఏమండి చూశారు కదా ప్రత్యక్ష సాక్ష్యం. అదే వాళ్ళని కూడా పిలిస్తే వాళ్ళు కూడా చెప్తారు, ఈ అమ్మాయి ప్రత్యక్ష సాక్ష్యం, వాళ్ళ నాన్న ఫోన్లో టెంపుల్ రన్ ఆడుతుందట, 2 గంటలు ఆడుతుందట. నీ వయసు ఎంతరా చిన్న? ఏజ్ ఎంత? హౌ ఓల్డ్ ఆర్ యూ? 10 ఏళ్లలోపు పిల్లలందరూ ఇప్పుడు ఈ టెంపుల్ రన్లో, ఆ రన్లో, ఈ రన్లో, చిన్న వయసు వీళ్ళకి. మహా అయితే 2వ తరగతి 3వ తరగతి లేదా 1 ఆ వయస్సు. ఈ వయసులో అప్పుడే వీళ్ళు ఫోన్కి ఎడిక్ట్ అయిపోయారు. నీకు వారం రోజులు ఫోన్ ఇవ్వలేదనుకో ఏం చేస్తావు? వారం రోజులు ఫోన్ ఇవ్వకపోతే బయటికి వెళ్ళి ఆడుకుంటుందట. అంటే ఈ అమ్మాయిని బయటికి వెళ్ళి ఆడుకోకుండా చేసేస్తుంది ఎవరు? వాళ్ళ అమ్మ నాన్నలే. అసలు బయటికి వెళ్ళి ఎందుకు ఆడుకునే వాళ్ళు తెలుసా అండి? ఎండ తగులుతుంది, డి విటమిన్ వస్తుంది, చెమటలు పడతాయి, రోగాలు రావు, ఒబెసిటీ పెరగదు, పిల్లలు పిప్పల బత్తల్లా తయారవ్వరు. ఏ రోజు తినదో ఆ రోజు అరిగిపోతూ ఉంటుంది. శక్తివంతంగా ఉంటారు, బలవంతులుగా ఉంటారు. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది శరీరానికి మంచిది, ఆరోగ్యకరమైనది. కనుక మనం చిన్నప్పుడు ఆటలు ఆడుకుంటూ దెబ్బలు తగలడం, మట్టిలో దొల్లడం, ఇమ్యూనిటీ పెరిగేది. ఇప్పుడు షోకేసుల బొమ్మల్లా అయిపోయారు అందరూ. అందుకే ప్రతి చిన్నదానికి రోగాల బారిన పడిపోతున్నారు. ప్రతి చిన్నదానికి తుమ్మితే దగ్గుతే ప్రతిదానికి హాస్పిటల్కి తీసుకెళ్ళడం, గోళీలు వేయటం, ట్యాబ్లెట్లు వేయటం, ఇదే జీవితం అయిపోయింది. కానీ మన చిన్నతనంలో చూడండి, దెబ్బలు తగిలితే మట్టి రాసుకు పోయేవాళ్ళం, అవునా కదా? మీకు అనుభవం ఉందా లేదా? దెబ్బలు తగిలితే ఏం రాసుకు పోయేవారు? మట్టి, క్రీములు, కట్లు, గిట్లు ఏమి లేవు. అప్పుడు ఏదో ఆ గుంటకరగలాగా దొరికింది అనుకోండి, అది నలుపుకోవడం, ఆ దెబ్బ మీద వేసేసుకోవడం, ఆకుపసరు, మళ్ళీ ఆడుకోవడం, మంచాలు పట్టడం, జ్వరాలు రావడం, ఏమీ లేవు కదా మన చిన్నప్పుడు. కానీ ఇప్పుడు చిన్న దెబ్బ తగిలిందంటే అమ్మ మొత్తం స్కానింగ్ తీసేద్దాం అంటాడు అతను. మనం కూడా తీసేయండి బాబు, స్కానింగ్ తీసేయండి, ఓ 4 రోజులు మంచం పట్టించేద్దాం అని మనం. సో పిల్లలు ఇస్తున్న సాక్ష్యాలు చూడండి, మీ కళ్ళ ముందే మీ పిల్లల్ని మీరు ఎంత పాడు చేస్తున్నారు. ఆ వాళ్ళకు ఫోన్లు ఇచ్చేసి అందులో ఉన్న డేటా అంతా వాళ్ళ హృదయంలో నింపేసి, నరుని హృదయాలోచన బాల్యం నుండి చెడ్డదన్న దేవుని మాటను ఇంకా బలంగా నిరూపించి చూపిస్తున్నారు ఈరోజు ఉన్నటువంటి తల్లిదండ్రులు. పోని దానికి ఏమైనా రిస్ట్రిక్షన్ ఉందా? ఎంతసేపు చూపిస్తారు? ఏం చూపిస్తారు? ఏం చూపించాలి పిల్లలకి? అది నేర్చుకునే దశ. ఏమి నేర్పిస్తున్నారు మీరు? తల్లేమో టీవీ దగ్గర కూర్చుంటుంది సీరియల్ వచ్చేటప్పుడు, బిడ్డేమో ఫోన్ దగ్గర కూర్చుంటుంది, ఇద్దరు బిజీగా ఉన్నారు. మనకేమో సీరియల్ మిస్ అవ్వకూడదు, ఒకదాని తర్వాత ఒకటి, ఇంకొక దాని తర్వాత ఇంకొకటి వరుసగా వస్తానే ఉంటాయట. పేర్లు కూడా గుర్తుండి చావు, మీకే గుర్తుంటాయి. ఆ తీసేవాడికి కూడా గుర్తుండదు ఎన్నో ఎపిసోడ్, అది మీకు గుర్తుంటుంది. తల్లేమో టీవీ దగ్గర, బిడ్డేమో ఫోన్ దగ్గర. కళ్ళు పోకపోతే ఏమవుతుంది చెప్పండి? మొన్న మధ్య కళ్ళ డాక్టర్ గారు ఒక ఆయన మా మీటింగ్కి వస్తే ఆయనతో మాట్లాడాను నేను. ఆయన అంటున్నాడు కదా, చిన్నపిల్లల కేసులు బాగా పెరిగిపోయాయి బ్రదర్ ఈ మధ్య అంటాడు. చిన్నపిల్లల కేసులు మా చిన్నతనంలో ముఖ్యంగా చెప్తున్నాను, కంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లే పిల్లల సంఖ్య బాగా తక్కువ, అసలు ఉండేదే కాదు. మా క్లాసులో కళ్ళజోడున్న పిల్లల్ని నేను 5వ తరగతి 6వ తరగతి వరకు నేను చూడలేదు, నేను చెప్తున్నాను. మా 10th క్లాసులో కూడా కళ్ళజోడు పెట్టుకొచ్చిన వాళ్ళు ఎవరు నాకు ఇప్పటికి గుర్తులేరు. ఏమండి కానీ ఇప్పుడు
క్లాసులో 100 మంది పిల్లలు ఉంటే దాదాపు 30 40 మందికి ఏముంటాయి కళ్ళజోళ్ళు ఉంటాయి వయసు పెద్దదయ్యాక కళ్ళజోళ్ళు పడ్డాయంటే ఒక అర్థం ఉంది కానీ ఎందుకు వాళ్ళ కళ్ళజోళ్ళు పడుతున్నాయంటే వాళ్ళ కళ్ళు అంత స్ట్రెస్ అయిపోతున్నాయి వాళ్ళ కళ్ళు అంత బాధకు గురవుతున్నాయన్నమాట అంత ఇబ్బందికి గురవుతున్నాయి అంటే కళ్ళు ఏం చూస్తున్నాయి మీరు గుర్తుపెట్టుకోండి మన కళ్ళు అంటే ఏమనుకుంటున్నారు నోరు శరీరం లోపలికి బలాన్ని ఇచ్చే తినడానికి ఇప్పుడు మనం ఏం తిన్నా దేంట్లోంచి తినాలి నోట్లోంచి అంటే మన శరీరానికి బలం రావాలంటే ఏది ఉపయోగపడుతుంది నోరు ఉపయోగపడుతుంది కూరెళ్ళాలన్నా పెరుగెళ్ళాలన్నా ఏ తిండి వెళ్ళాలన్నా ఎందులో నుంచి వెళ్ళాలి అన్నం వెళ్ళాలన్నా ఎందులో నుంచి వెళ్ళాలి నోట్లో నుంచి వెళ్ళాలి జీర్ణ వ్యవస్థలు అరగాలి మరి మెదడుకి వెళ్ళేది ఎందులో నుంచి వెళ్తుంది అనుకుంటున్నారు చెవులు కళ్ళు ఈ రెండు కళ్ళు ఈ చెవులు మెదడుకి ఆహారాన్ని పెట్టడానికి వినటం ద్వారా ఆహారం మెదడుకి చూడటం ద్వారా ఆహారం అంటే ఆత్మకు ఆహారం పెట్టడానికి ఈ రెండు కళ్ళు రెండు చెవులు శరీరానికి ఆహారం పెట్టడానికి ఈ నోరు నోటి ద్వారా మంచి తినకపోతే శరీరం ఏమైపోద్ది పాడవుద్దా పాచిపోయిన పప్పు తినేశారనుకోండి సాయంత్రానికి మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళాలి హాస్పిటల్లో తీసుకెళ్ళాలి ఎందుకంటే కడుపు ఖరాబ్ అయిపోయింది పాచిపోయింది తిన్నారు పాడైపోయింది తిన్నారు అందుకే ఫుడ్ పాయిజన్ అంటారు దాన్ని ఏం పాయిజన్ అయిందట ఫుడ్ పాయిజన్ అయిందండి అంటారు మరి హెడ్ పాయిజన్ అవ్వట్లేదా ఫుడ్ ఏనా పాయిజను హెడ్ పాయిజన్ అవుతుందా అవుతలేదా అవుతుంది చిన్న వయస్సు నుండే చెడిపోతున్నారు ప్రవక్త నడుచుకుంటే వెళ్తున్నాడట అక్కడ ఉన్నటువంటి బాలురందరూ వచ్చారట ఏమంటున్నారట బోడివాడా అంటున్నారట ఏమి నేర్పించారు తల్లిదండ్రులు వాళ్ళకి ఏ సంస్కారం నేర్పించారు ఏ వినయం నేర్పించారు ఏ విధేయత నేర్పించారు ఒక ప్రవక్త ఆయన ఒక నిజమైన ప్రవక్త అలాగని అబద్ధికుడు కూడా కాదాయే మోసగాడు కూడా కాదాయే యథార్థవంతుడైన ప్రవక్త ఆ యథార్థవంతుడైన ప్రవక్త నీతిమంతుడైన ప్రవక్త నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే పిల్లలందరూ ఏకమై బోడివాడా అని ఎద్దేవా చేసినందుకు ఆ పిల్లలందరి మీదకి ఎంత భయంకరమైన శిక్ష వచ్చింది మీ అందరికీ తెలుసు అంటే వాళ్ళు అలా చెడిపోవడానికి కారణం ఎవరు తల్లిదండ్రులే ఆరో తరగతికి వచ్చాక ఫోన్ కొనిచ్చేశారట ఒక అబ్బాయికి ఆరో తరగతికి వచ్చాడు లేదో నాకు ఫోన్ కావాలన్నాడట వీళ్ళు ఫోన్ కొనిచ్చేశారట అంతే ఆ ఫోన్ పట్టుకుని 10వ తరగతికి వచ్చేసరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితికి వచ్చేసాడు అంటే ఎందుకు వెళ్తున్నారు పోలీస్ స్టేషన్కి ఎందుకు చెడిపోతున్నారు పిల్లలు చూడకూడని దృశ్యాలు వాళ్ళు చూస్తున్నారు వాళ్ళకి వయసు కాదది ఇప్పుడు విజ్ఞత వివేకం కలిగిన వయసు కాదు ఒకనొక దశకు వచ్చేసరికి అన్నీ నేర్పిస్తే అప్పుడు ఫోన్ కొనిస్తే వాళ్ళకి అప్పుడు అర్థం అవుద్ది ఏం చూడాలో మనం నేర్పిస్తున్నాం ఏం చూడకూడదో మనం నేర్పిస్తున్నాం కానీ తెలిసి తెలియని వయసులో ఇచ్చేసాం అనుకోండి వాళ్ళకి ఏమీ తెలీదు వాళ్ళు ఎటు పోతే అటు వెళ్ళిపోతారు ఇప్పుడు ఈ పాపను తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టి స్టీరింగ్ చేతికి ఇచ్చేసాను అనుకోండి మిమ్మల్ని అందరినీ కుర్చీలో కూర్చోబెట్టి కారు ఎదురుగా పెట్టాను అనుకోండి ఏం చేస్తారు అప్పుడు కూర్చుంటారా పరుగెత్తి పారిపోతారు ఇంక మామూలు ఒక్కడ కూడా ఉండడు ఎందుకు స్టీరింగ్ దగ్గర ఉన్నది అనుభవం ఉన్న అమ్మాయి కాదు యాక్సిలేటర్ తొక్కిందంటే కారు మీ పేకల మీద నుంచి వెళ్ళిపోద్ది మీరు ఇంకా అక్కడ ఉండకూడదని పారిపోతారు అప్పుడు మరి అలాంటిది ఫోన్ పిల్లల చేతికి ఇచ్చేస్తే వాళ్ళు ఏం ఆపరేట్ చేస్తున్నారు ఏం చూస్తున్నారు ఏమైపోతున్నారు ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఎప్పుడైనా ఆలోచించారా మొన్న ఒక ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయి దుప్పటి వేసేసుకుంటుందట మంచి ఎండాకాలంలో కూడా దుప్పటి కప్పేసుకుంటుందట వాళ్ళ అమ్మకు అర్థం అవ్వట్లేదు శీతాకాలంలో దుప్పటి కప్పుకుందంటే ఒక అర్థం ఉంది ఇది ఎండాకాలంలో కూడా దుప్పటి కప్పేస్తుంది ఏంటబ్బా అని డౌట్ వచ్చిందట ఒకరోజు ఉండబట్టలేక అసలు ఇది దుప్పటి లోపల పడుకుంటుందా ఏమైనా చేస్తుందా అని చడి చప్పుడు లేకుండా మెల్లిగెళ్ళి ఆ కాళ్ళ దగ్గర ఉన్న దుప్పటి పడుకుని ఒకసారిగా లాగి చూతులోకి ఇలా ఉందట తల్లి ఏం చేస్తుంది ఎవరికో చేస్తుంది చాటింగ్ అంటే దుప్పటి కప్పేసుకుందంటే దాని అర్థం ఏంటనుకుంటున్నారు ఎండాకాలంలో కూడా ఏదో చేస్తుందన్నమాట లోపల కొంప కొల్లేరైపోయే పని తల్లిదండ్రుల అజాగ్రత్త వల్ల పిల్లలు ఏ స్థాయికి వెళ్ళిపోతున్నారో ఆలోచించండి మనం ఏమనుకుంటామంటే పుట్టినరోజు ఫంక్షన్ భలే చేసామండి బిడ్డకి అదరగొట్టేసాం భోజనాలు పెట్టాం కేకులు కోసేసాం కొత్త బట్టలు కట్టింగ్ చేసాం వచ్చిన వాళ్ళందరూ గిఫ్ట్లు ఇచ్చారు హాయ్ అయిపోయింది మన బాధ్యత అంతే నువ్వు పుట్టినరోజు పండుగ చేయకపోయినా నష్టమేమీ లేదు నువ్వు వాళ్ళకి మంచి బట్టలు కొని తెచ్చేసి పెట్టేయకపోయినా నష్టమేమీ లేదు నువ్వు వాళ్ళ కోసం బంగారాలు వెండి సిద్ధం చేయకపోయినా నష్టమేమీ లేదు
కానీ మంచి క్యారెక్టర్ ఇవ్వకపోతే ఎన్ని ఆస్తులున్నా నష్టమే. అర్థమవుతుందా? ఒక పోరంబోకోని తయారు చేసి వాడి చేతిలో 100 ఎకరాలు వెండి బంగారం పెడితే వాడు ఏమైనా మంచిగా బతుకుతాడా, ఇంకా చెడిపోతాడా? అంటే నువ్వు ఆస్తి ఇవ్వాలా, విలువలు ఇవ్వాలా బిడ్డకి కదా. కానీ మనం ఆస్తులు ఇవ్వడం గురించి ఆలోచిస్తున్నాం తప్ప ఆత్మీయంగా విలువలు ఇవ్వటం విషయంలో మనం ఆలోచించలేకపోతున్నాం. నిజమైన ఆస్తి హృదయానికి ఇవ్వాలి మొదట. హృదయంలో మంచితనం లేనప్పుడు, హృదయం చెడిపోయినప్పుడు నువ్వు ఎక్కడికో వెళ్ళి వెండి బంగారాలు సంపాదించి తెచ్చి పిల్లలకి ఇచ్చేసి, ఎక్కడికో వెళ్ళి డబ్బులు సంపాదించి తెచ్చి పిల్లలకి ఇళ్ళు పొలాలు కొనిచ్చేసి ఏ ఉపయోగం అంటున్నాను నేను? చెడిపోయినోడికి అన్ని ఇచ్చినా ఏ ఉపయోగం? అవునా కదా? పన్నీరు తెచ్చి బూడిదలు పోస్తావా? పన్నీరు బూడిదలు పోయడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? అలాగే ఆస్తులు అంతస్తులు చెడిపోయిన పిల్లలకి ఇవ్వటం వల్ల కూడా ఏ ఉపయోగం లేదు. వాళ్ళు మరింత చెడిపోతారు, నిజం మరింత చెడిపోతారు. అంటే పిల్లలకి ఇవ్వాల్సింది హృదయ సంబంధమైన ఆస్తి. అందుకే దేవుడు అన్నాడు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పవయ్యా అన్నాడు. మనం నేర్పించడం ఎప్పుడో మానేశాం. రోజు పిల్లల దగ్గర కూర్చోబెట్టుకుని వాక్యం నేర్పిస్తానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏమ్మా సగం ఎత్తి మళ్ళీ దించేసేమే, డౌట్ వచ్చిందా ఏంది? వాక్యం నేర్పిస్తానన్న వాళ్ళు చేతులు ఎత్తాలి అందరూ. చూసారా? మీ మనస్సాక్షి అంగీకరించట్లే చెయ్యి ఎత్తడానికి. సరే, పిల్లల దగ్గర కూర్చోబెట్టుకుని రోజు వాడు ఎలా బతకాలో, ఏ విధంగా బతకాలో మంచి మాటలు చెబుతూ ఉంటానండి అన్నవాళ్ళు, మంచి విషయాలు చెబుతూ ఉంటాను అన్నవాళ్ళు అయినా చేయొత్తండి. కొంచెం సంతోషపడతాను మిమ్మల్ని చూసి. అవి ఏ ఉండవా మన బతుకుల్లో? మరి ఏంటి శుభ్రం వండు తినేసి పడుకోవటమేనా, కనీసి రోడ్డు మీద వదిలేయడమేనా? ఏ మంచి మాటలు కూడా చెప్పరండి పిల్లలకు మీరు? ఎలా బతకాలో, ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో, ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉండాలో చెప్పరా? చెప్పొచ్చు, తప్పలేదు. కానీ చెప్పేటప్పుడు ఎలా ఉండాలో తెలుసా? ఒక తండ్రి అట అరుగు మీద కూర్చొని చుట్ట చుట్టుకుంటున్నాడట. ఆ చుట్టకు పొగాకు ఎవరితో తెప్పించుకున్నాడట అంటే కొడుకుతోనే. అరే కొట్టు దగ్గరికి వెళ్ళి ఒక 20 రూపాయలు పొగాకు తెరా అన్నాడట, కొడుకు తెచ్చారట. అప్పుడు చుట్ట చుట్టుకుంటూ చుట్ట మొత్తం చుట్టుకున్న తర్వాత అలా అని నోట్లో పెట్టుకుని, అరే ఇంకెప్పుడు చుట్టలు కాల్చకూడదు రోయ్, తప్పు రోయ్ అన్నాడట. చుట్ట కాల్చకూడదే, చాలా తప్పు, చుట్ట చాలా ప్రమాదకరమైంది, ఇది కాలిస్తే క్యాన్సర్ వచ్చేస్తుంది అన్నాడట. అని సర్లే కానీ ఇది పొయ్యి దగ్గరికి వెళ్ళికొచ్చి వెలిగించుకొచ్చాయి అన్నాడట. అప్పుడు ఆడు వెలిగించుకొని వచ్చి అక్కడే పొయ్యి దగ్గరే గుప్పు గుప్పు మన్నాలు ఊదులు తెచ్చి తెచ్చి నాన్నకి ఇచ్చాడు. ఈ తండ్రికి కుమారుడికి చెప్పే అర్హత ఉందా అంటే లేదు. ఈ తండ్రి కుమారుడికి చెప్పడానికి సరిపోడు. ఇప్పుడు ఒకవేళ చెప్పినా ఆడు ఎండు. ఎందుకు ఎండు? ముందు నీ బతుకు చూసుకోరా నాయన అనుకుంటాడు. ఇప్పుడు మీరు కూడా మీ పిల్లలకి చెప్పాలి అంటే మీరేం చేయాలి? మీరేం చేయాలి? ముందు దాన్ని ఫాలో అవ్వాలి. మీరు వాక్యం చదవకుండా ఏ వాక్యం చదువుకోవచ్చు కదా అన్నారనుకోండి, వాళ్ళు చదవరు. మీ బ్రతుకులో ప్రార్థన లేనప్పుడు వాళ్ళని ప్రార్థన చేయొచ్చు కదా అంటే చెయ్యరు. మీ నోటి వెంటే ఎప్పుడు మంచి మాటలు రానప్పుడు, బూతులే మాట్లాడుతున్నప్పుడు, నోరు తెరిస్తే మీ ఆయనతో బూతులు, నోరు తెరిస్తే మీ ఆవిడతో బూతులు అయినప్పుడు, మీ బతుకు నిండా బూతున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, హేయ్ నోటి వెంట బూతు మాట రావడానికి వీల్లేదు అని మీరు అన్నా వాడు మీ మాట విననే వినడు. వారు మీరు పిల్లలు మనం చెప్పేది వినరు, మనం చేసేది చూస్తారు. పిల్లల లక్షణం ఏంటో తెలుసా? మనం చెప్పేది వినరు వాళ్ళు, మరి ఏం చేస్తారు? మనం చేసేది చూస్తారు. మనం చేసేది చూస్తారు కాబట్టి అది వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది తప్ప మనం చెప్పేది వినేస్తారు, ఏదో దాన్ని బట్టి ఏదో గొప్ప వాళ్ళు అయిపోతారు మీరు అనుకుంటే దానికంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. దేవుడు పనిలేక రాయించాడండి ఇవన్నీ. మీరు కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు మాట్లాడవలెను, నీ కనులు నీ కనుల నడుమ బాసికమ్ముల వలె ఉండవలెను, చేతికి వాటిని సూచనగా కట్టుకొనవలెను, నీ గౌనుల మీద ద్వారబంధపు కమ్ముల మీద వాటిని వ్రాసుకోవలెను, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పాలి, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి.
ఇవన్నీ ఎవరికి చెప్పాడు? పిల్లలకా తల్లిదండ్రులకా? మరి మనమేం చేస్తున్నాం? మనమేం చేస్తున్నాం? ఏమి చేయట్లా, ఫోన్లు ఇచ్చి వదిలేసాం అంతే. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు పెరిగి పెద్దాక మిమ్మల్ని చూడరు. రాసి పెట్టుకోండి చెప్తున్నాను, మిమ్మల్ని చూడరు. ఎందుకు చూడరు అంటే, మీరు నేర్పించని విలువలు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? మీరు నేర్పించని విలువలు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? పూర్వం అయితే ముసలమ్మలు ఉండేవారు, అమ్మమ్మలు తాతయ్యలు కూర్చోబెట్టుకుని కనీసం నీతి కథలైనా చెప్పేవారు. నీతి కథలు, ఆ నీతి కథల్లో కొంత నీతి ఉండేది. ఏదో ఆ కథలు చెప్పేవారు తాతయ్య, అమ్మమ్మ, లేదు నాయనమ్మ. ఆ కథలు వింటూ పిల్లలు నిద్రపోయేవారు. ఇప్పుడు ఆ నీతి కథలు ఉన్నాయా? నీతి కథలు లేవు, భూత కథలే ఉన్నాయి అన్నీ. నీతి కథలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు? భూత కథలు తప్ప నీతి పాటలు ఏమైనా ఉన్నాయి ఇప్పుడు? నీతి పాటలు ఏమీ లేవు, అన్నీ భూత పాటలే, అన్నీ భూత పాటలే. మొన్న ఎవరో కుర్రాన్ని తీసుకొచ్చారు మా బంధువులు. ఆడికి నిండా రెండేళ్ళు లేవు. వాళ్ళ అమ్మమ్మ అంటుంది కదా, అరే అలా అని చూపించు, అలా అని చూపించు అంటే అడు ఏమని చూపిస్తాడని చూస్తున్నాం. అడు ఏమని చూపిస్తాడని మేము చూస్తున్నాం. ఇలాగ అంటున్నాడు, అడు ఏదో మెడ తీసుకున్నట్టు. ఏడండి, అది ఒక ప్రముఖ తెలుగు సినిమా హీరో డైలాగ్, అడు తగ్గేది లేదంటున్నాడు. అడు అది నేర్పించి వీళ్ళు పొంగిపోతున్నారు. అదేమన్నా ఉపయోగమా? వాడు ఏమన్నా ఏమైనా సాధించాడా ప్రగతి? దానివల్ల ఏమైనా గొప్ప సాధించాడా? పోనీ నీతి మాటలు నేర్పించవచ్చు కదా, విలువలు కలిగిన విషయాలు నేర్పించవచ్చు కదా, మంచి పనులు నేర్పించవచ్చు కదా. పెద్దలకు నమస్కారం పెట్టు, పెద్దలకు వందనాలు చెప్పు, పెద్దలను గౌరవంగా మాట్లాడు, సంస్కారవంతంగా ఉండు, ఇవన్నీ నేర్పించవచ్చు కదా. అది కాదు, ఇలాగాను 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 ఏంది ఇవన్నీ ఎవరికి ఉపయోగం? ఒక తండ్రి తన బిడ్డను తీసుకొచ్చి ఇదిగో మావయ్యని తిట్టినాయినా, మావయ్యని తిట్టి అంటున్నాడు. ఈరోజు మావయ్యని తిడతాడు, రేపు నిన్ను తిడతాడు, పెద్ద తేడా ఉండదు. ఈరోజు మావయ్యని తిట్టినప్పుడు నవ్వేసుకుంటావు, రేపు పొద్దున్న నిన్ను తిట్టినప్పుడు మాత్రం గుండెల్లో పొడుచుకుపోయినట్టు ఉంటుంది. అంటే మనం పిల్లల్ని మన చేతులకి ఇచ్చేసాడు కదా అని దేవుడు తోక తెగిపోయిన గాలిపటాల్లాగా, దారం తెగిపోయిన గాలిపటాల్లాగా వదిలేయడమేనా? వదిలేస్తే దేవుళ్ళు ఎక్కడుగుతాడు? ఎందుకంటే గర్భఫలము యెహోవా ఇచ్చేటువంటి బహుమానం. దాన్ని పాడు చేస్తే అసలు ఊరుకోడైనా. నిజం చెప్తున్నాను, పిల్లల్ని కనడం ఎంత ఇంపార్టెంటో పిల్లల్ని బాధ్యతగా పెంచడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈరోజు పిల్లలు లేరని ఏడుస్తారు, పిల్లలు కావాలి పిల్లలు కావాలి. చాలామంది చాలా చోట్లకు వెళ్ళినప్పుడు ఏమండి ప్రార్థన చేయండి, పిల్లలు కావాలని ప్రార్థన చేయండి అంటారు. సరే పిల్లలు కావాలని ప్రార్థన చేస్తారు, ఓకే, కానీ అన్నలాగా పెంచగలిగే నిబద్ధత ఉందా నీ దగ్గర? పిల్లలు అడిగింది, బిడ్డను అడిగింది, బిడ్డను ఎలా పెంచుతానో కూడా నిశ్చయించుకుంది. ఆ నిశ్చయత ఉందా? ఆ నిశ్చయత లేకుండా పిల్లలు కావాలి పిల్లలు కావాలంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి మన బిడ్డలకు మనం ఆస్తులు కాదండి ఇవ్వాల్సింది, ఆలోచనల్లో మంచితనాన్ని ఇవ్వాలి, నీతినివ్వాలి. వాళ్ళని యథార్థంగా పెంచడానికి మనం నేర్పించాలి. వాళ్ళకి విద్యా బుద్ధి రెండు రావాలి, జ్ఞానం వివేకం రెండు రావాలి. అవన్నీ రావాలంటే చిన్నతనం నుంచి వాళ్ళలో కనికరం, జాలి, కరుణ, దయ, ప్రేమ వీటన్నిటిని అవలంబించే విధంగా మనం ఉండాలి, వాళ్ళకే నేర్పించాలి. అవి ఏవీ లేకుండా వాళ్ళని వదిలేస్తున్నాం. వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత ఇష్టానుసారంగా తయారవుతున్నారు. ఏమంటే మనకు చిన్నప్పటి నుంచి తెలుసు, విత్తనం వేసి మొక్కలా పెరుగుతూ ఉండగా వదిలేసాం అనుకోండి, మొక్క ఏమవుతుందండి? అది వంకర టెంకర వంకర టెంకరగా పెరుగుతుంది. ఆ మొక్కలా పెరగకూడదంటే మనం ఏం చేస్తాం? చిన్న కర్రగడతాం. కర్రగడితే అది ఎలా పెరుగుతుంది? నిటారుగా పెరుగుతుంది. అది అర్థమైంది కానీ పిల్లల దగ్గర అది అర్థం కాలేదే. ఈ సూత్రం పొట్లకాయ పాదేస్తారు, పొట్లకాయ రౌండ్ తిరిగితే కూర బాగోదా? ఏంది రౌండ్గా తిరిగితే పావులా చుట్టుకుంటే కూర బాగోదా? మొక్కలు కోసాక చుట్టుకుంటే ఏంటి, పట్టుకుంటే ఏంటి, పొడవుకుంటే ఏంటి, పొట్టుకుంటే ఏంటి, ఎలా ఉంటే ఏంటి? కోసిన తర్వాత అంతా ఎంతంత మొక్కలు కోస్తావు? ఇంతంత మొక్కలే కదా కోస్తావు. అప్పుడు పొట్లకాయ ఎలా ఉంటే నీకెందుకు, వంకరకుంటే నీకెందుకు? అబ్బాయి అలా కాదండి, గుంజి ఎక్కువ ఉండాలంటే దాని కింద ఏం కట్టేయాలట? చిన్న రాయి కట్టేయాలట. రాయి కడితే అది పొడవుగా పెరుగుతుంది, లావుగా ఎక్కువ కూర వస్తుంది. ఎక్కువ కూర రావాలని ఆశపడి అది రాయి కట్టావు, ఎక్కువ గొప్పవాడు కావాలని బిడ్డకు రాయి కట్టలేకపోయావా? నీతిని కట్టలేకపోయావా? యథార్థతను కట్టలేకపోయావా? కనికరాన్ని ప్రేమని విలువలు కట్టలేకపోయావా? ఆలోచించండి. పొట్లకాయ దగ్గర ఉన్న జ్ఞానం కడుపును పుట్టిన ఒక కాయ కాయాలని కడుపును అంటారు. ఏం కాయాలట?
కడు గర్భఫలాన్ని కూడా ఏమని పిలుస్తారు మన వాడుక భాషలో? ఆ కడుపును కాయ కాస్తే బాగుండండి అంటారు. అంటే పొట్లకాయ దగ్గర ఉన్న శ్రద్ధ కడుపును పుట్టిన కాయ దగ్గర లేదన్నమాట. మరి అంతేనా? మొక్క దగ్గర ఉన్న శ్రద్ధ మనిషి దగ్గర లేదన్నమాట. కాబట్టి అది సరైన విధానం కాదు ప్రియులార. మీరు ఎన్ని ఆస్తులు ఇచ్చారని చూడరు పిల్లలకి. మీరు ఎంత విలువలు ఇచ్చారన్నదే ముఖ్యం. మీరు ఎంత జ్ఞానం ఇచ్చారన్నదే ముఖ్యం. దయచేసి మీ అందరికీ చెప్తున్నాను, ఇక మీదట పిల్లల్ని పాడు చేసే తల్లిదండ్రులుగా అసలు ఉండకండి. పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోండి, జాగ్రత్తగా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా. అప్పుడప్పుడు చూడండి, ఏదైనా విలువైన వస్తువులు కొన్నాం అనుకోండి, దాని మీద ఏమని రాసి ఉంటుందో తెలుసా? హ్యాండిల్ విత్ కేర్ అని ఉంటుంది. హ్యాండిల్ విత్ కేర్ అంటే చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి, ఇది గాజు వస్తువు, ఇది విలువైన వస్తువు, పడితే పోతుంది, కాబట్టి హ్యాండిల్ విత్ కేర్ అని దాని మీద కంపెనీ వాడు రాస్తాడు. కానీ ఈరోజు హ్యాండిల్ విత్ కేర్ అనేది దేని విషయంలో ఉండాలి? మనకి పిల్లల విషయంలో ఉండాలి. వాళ్ళు చెడిపోతే మళ్ళీ మీకు దక్కరు. చిన్నప్పటి నుంచి గాలికి వదిలేస్తారు. పెరిగి పెద్ద అయ్యేవాడు గాలుడు అయిపోయిన తర్వాత దగ్గరకు వచ్చి ఏం చెప్తారు తెలుసా? వీళ్ళే ఈ తల్లులే, ఏమండి మా వాడు మాట వినట్లేదండి, ప్రార్థన చేయండి అంటారు. నేను డెప్ప మీద కొట్టి పంపించాలి నిన్ను అలాగ అడిగినందుకు. ప్రార్థన చేస్తే ఇప్పుడు మారిపోతాడా? ఇన్నాళ్ళు నాశనం చేసేసి ఒక సంవత్సరం పాటు చొక్కా డీజిల్లో ముంచేసి, నల్లగా ఉన్న తారు డబ్బాలో ఒక సంవత్సరం పాటు తెల్లటి చొక్కాను ముంచేసి తర్వాత తెచ్చి, ఏమండి ఇది వదలట్లేదండి అన్నావు అనుకో, నేనేం చేయాలి? నేను కర్ర తీసుకుని ఉతకాలా వద్దా? నిన్ను ఉతకాలా? అలాగే చెప్తాను నేను. నీకు ఏమని ప్రార్థన చేయమంటావు? ఏమని ప్రార్థన చేయాలి? నీ కొడుకు మారాలా? పాడు చేసింది ఎవరు? నువ్వు కాదా? నువ్వు ఎప్పుడైనా వాక్యం చెప్పేవాడికి ఎప్పుడైనా వాక్యం కట్టావా? వాక్యాలు పెంచావా? నీతిని నేర్పించావా? విలువలు నేర్పించావా? శ్రద్ధ కలిగి పెంచావా? ఏమీ లేదు, గాలికి వదిలేసేవాడు చెడిపోయాడు. ఇప్పుడు వచ్చి ప్రార్థన చేసేయండి, ప్రార్థన చేసేయండి, ఆడు మారిపోవాలి. ఎందుకు మారుతాడు? దేవుడు నీకు చెప్పలేదా చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా పెంచమని? వాడు నడవలసిన త్రోవలో వాడిని నడిపించమని దేవుడి, దేవుడు కాదా నీకు చెప్పింది? మనుషులు చెప్పారా? దేవుడు చెప్పాడా? దేవుడే చెప్పాడు కదా. ఆ దేవుడు మాటనే నువ్వు తృణీకరించావు. ఇప్పుడు వచ్చి వాడు మారిపోవాలని ప్రార్థన చేయమంటున్నావు. ఎలా మారిపోతాడు వాడు? మారడు. కొన్ని వందల సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయి, కొన్ని సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయినాయి, మనం మార్చలేము, మార్చలేము. మన చుట్టుపక్కల కూడా ఉంటారు పెద్దోళ్ళు, పెద్దోళ్ళు ముసలాళ్ళు ఉంటారు, బాబు చుట్టమానేవయ్యి అంటే మానరం కాళ్ళు. ఎందుకంటే సంవత్సరాల నుంచి దానికి వ్యసనం, అలవాటు పడిపోయారు. ఇంకంతే ఇంకాళ్ళు బతుకని వదిలేయడమే. ముసలాళ్ళు గాలిస్తుంటారు, పెద్దోళ్ళు గాలిస్తుంటారు. అప్పుడప్పుడు చూడండి బాగా పెద్దోళ్ళు తాగుబోతులు ఉంటారు. మానిపించగలం వాళ్ళతో తాగుడు, మన తరవా మారరు వాళ్ళు. ఇంక కొన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నారు వాళ్ళు, ఇంకేం మారుతారు? ఇంకా మారరు, ఇంకా అలా వదిలేయడమే. ఇంకా జీవితం అంతే, ఇంకా అది అలా పోవాలంతే. కొంతమంది చూడండి ఖైనీలు గుట్కాలు మటకాలు వేసుకుంటారు, మారతారా వాళ్ళు? మారరు, ఇంకా అంతే, ఇంకా బతుకంతే, ఇంక వదిలేయడమే అలాగా, ఇంక వదిలేయడమే. మొన్న మధ్య ఒక డాక్టర్ గారి దగ్గర వెళ్ళినప్పుడు ఒక పేషెంటు అప్పుడే వచ్చాడు, షేక్ వచ్చేస్తుంది ఇలాగా. ఎరా బాబు అంటే, డాక్టర్ గారు మీరు మానేయమన్నారు కానీ అండి అవ్వట్లేదండి అంటే, ఆవిడ ఆయన అంటున్నాడు కదా, కొంత తాగవయ్యా అంటున్నాడు. ఇంకేం చేస్తాడు? ఇంకా కొద్దిగా తాగవయ్యా, కొద్దిగా తాగు, ఎక్కువ తాగు, ఇంకా అంత మానేసి కొద్దిగా తాగు, ఎందుకంటే షేక్ వచ్చేస్తుంది, ఆగట్లేదట. అలవాటు పడిపోయి ఉన్నాడు ఇంకా ఆ ప్రాణం, ఆ శరీరం ఇంకా అదే కావాలంటుంది. అలాగ దాన్ని నాశనం చేసేసాడు. ఇప్పుడు వచ్చి మానేయడానికి కూడా అవకాశం లేనంత దుస్థితిలో ఉన్నాడు. డాక్టర్ కూడా ఇంకేం అనలేక, పోనీలేని ఆయన, అంత తాగు, కొంత తాగు, ఇంకెలాగూ పోతావు కాబట్టి ఈ కొంత తాగిపో అని చెప్పాడనమాట. అలాగైపోయాయి జీవితాలు. కాబట్టి వ్యసనాలు ఎంత ప్రమాదకరమైనవో, అవి ఎలాగైతే మనల్ని వదిలిపోవో. పిల్లల్ని ఈ విధంగా లోకానికి అప్పగించినా కూడా అంతే ప్రమాదం, ఇంకా లోకం వాళ్ళని వదలదు. అందుకే పిల్లల్ని సాతాను చేతిలో పెట్టకండి. మీరు జాగ్రత్తగా ఉండండి, మీ పిల్లల్ని కూడా జాగ్రత్తగా పెంచండి. ఒకటే మాట నేను ముగించే ముందు ఒక మాట చెప్పి ముగిస్తాను. పిల్లలు ఎక్కువ ఎవరిని చూసి నేర్చుకుంటారో తెలుసా? తెలిసేటి మీకు అన్నీ మీరే చెప్పేస్తారు కానీ దేన్ని ఫాలో అవ్వరు, అది దరిద్రం. పిల్లలు ఎవరిని చూసి నేర్చుకుంటారు? తల్లిదండ్రులను చూసే ఎక్కువ నేర్చుకుంటారు. పిల్లలకు తొలి గురువులు ఎవరు? తల్లిదండ్రులే. అలాంటి తల్లిదండ్రులే బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుంటే పిల్లలు ఏమైపోతారు, ఎంత పాడైపోతారు? కాబట్టి దయచేసి పిల్లల్ని పాడు చేయకండి, ప్రభువులో పెంచండి, ప్రభు కొరకు పెంచండి.
అటు ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు విలువైన మాటలతో మీ పిల్లల హృదయాలు పోషించినందుకు స్తోత్రం తండ్రి. వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యం అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.